టైటిల్ చూసి షాక్ అయ్యారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. నాగార్జున సమంత తనకు కోడలు కాదు కూతురు అని చెప్తూ ఉంటాడు. మరి సమంతను ఎందుకు వేధిస్తున్నాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే. నాగార్జున ఇదివరకే మనం సినిమాలో సమంత కొడుకుగా నటించిన విషయం తెలిసిందే. అదే మూవీలో చైతన్యకు కూడా కొడుకుగా నటించారు నాగ్. ఇప్పుడు తాజాగా తన కోడలు సమంతతో ఓ సినిమాలు చేస్తున్నారు నాగ్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సమంత సినిమాలు చేసే ఛాన్స్ తగ్గిందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా తనకు కాబోయే మామ మూవీలో సమంత కూడా ఓ ప్రత్యేక పాత్ర చేస్తుందట. ఇటీవలే నాగ చైతన్యకి సమంతకి అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న నాగ్ ఇంకోవైపు ఓంకార్ డైరెక్షన్ లో వస్తున్న రాజు గారి గది సీక్వెల్లో నటించనున్నాడు. ఈ సినిమాలో సమంత ఓ ప్రత్యేక పాత్ర పోషించనుంది. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ గా రాజు గారి గది 2 సినిమా తెరకెక్కనుంది. నాగ్ ఇందులో దయ్యం అయ్యి భయపెట్టనున్నాడని ప్రచారం జరుగుతుంది. దయ్యం పాత్రలో నాగ్ తనకు కాబోయే కోడలు సమంతనే భయపెడతాడని తెలుస్తుంది. మరి అసలు కథ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.